హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వినయ్ కుమార్ ఎంటర్టైన్మెంట్. నేను ఈరోజు మార్నింగ్ ఎంసీఏ మూవీ చూశాను. మూవీ మనకు నాని యాక్షనే హైలైట్ ఉంది. సినిమాలో నాని జబర్దస్త్ యాక్టింగ్ చేసిండు. మూవీలో మనకు మెయిన్ హైలైట్ నాని యాక్షనే. స్టోరీ అనేది మనకు హైదరాబాద్లో స్టార్ట్ అయిన స్టోరీ. మెల్లగా వరంగల్ తీసుకొస్తారు. ఆ వరంగల్ చూసి అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినా. ఎందుకంటే లొకేషన్స్ అన్నీ మా ఇంటి సరౌండింగ్స్ లొకేషన్సే. అవి నేను పుట్టి పెరిగింది వరంగల్లోనే. అది నాకు చాలా తన్మయాత్మానికి గురైపోయినా ఆ సీన్స్ చూసినాక స్క్రీన్ మీద. హీరోయిన్ విషయానికి వస్తే సాయి పల్లవి మనల్ని ఫిదాలా చేసినంత ఫిదా ఇక్కడ చేయలేకపోయింది. అయినా ఆమె క్యారెక్టర్కి ఆమె న్యాయమే చేసింది. మనకు మూవీ మొత్తంలో ఎక్కువ సీన్స్ భూమిక నాని మధ్యలోనే ఉంది. రాజీవ్ కనకాల అన్నది నాని బ్రదర్ క్యారెక్టర్, పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. మనకు మ్యూజిక్ విషయానికి వస్తే కూడా మ్యూజిక్ ఓకే, మనకు పాటలు బాగానే వచ్చినాయి. ఇక మనకు విలన్ విషయానికి వస్తే విలన్ అయితే అసలు ఎంత చిన్న అబ్బాయిని విలన్గా పెట్టిళ్ళు, అసలు ఇంత చిన్న అబ్బాయిని విలన్గా పెట్టిళ్ళు మనం ఎప్పుడు చూడలేదు. అసలు ఇది పెద్ద మైనస్ అయిపోతుందా సినిమాకు అనుకున్న టైంలో సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఇచ్చిండు విలన్ మధ్యలో. ఆ ట్విస్ట్కు ఇట్లాంటి క్యారెక్టర్ అయితేనే సెట్ అయ్యింది అని తీసుకొచ్చిండు. అది బాగా నచ్చింది నాకైతే. ఇక మనకు సినిమాలో కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఒక డైలాగ్ ఉంది, అరే అబ్బాయిల ప్రేమ అన్నది ట్యాంకుల వాటర్ అట్లాంటిరా, అది ట్యాప్ ఇప్పగానే బర్న్ వచ్చేస్తాయి, కానీ అమ్మాయిల ప్రేమ అనేది బోరింగ్ లాంటిది, అది ఎన్ని ఫీట్లు కొట్టి ఎప్పుడు పడుతుందో తెలియదు. అది అట్లాంటి డైలాగులు అయితే బాగా వెళ్ళినాయి సినిమాలో. కామెడీ కూడా ఓకే. ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్లో భూమిక నాని మధ్యలో ఎమోషన్ సీన్స్ యాక్టింగ్ విలన్ నాని మధ్యలో ఎమోషన్ సీన్స్ బాగా వచ్చినాయి. సినిమా నా వరకు అయితే 5.5 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.